హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేను మీతో అయితే ఒక వెరైటీ స్నాక్ ఐటెంని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అయితే కంపల్సరీ ఇవ్వాలి కదండి. దానికోసం ఇలాగ రోజు చేసేవి కాకుండా ఇలా వెరైటీగా కూడా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ. ప్రతి ఒక్కరూ అయితే దీన్ని చాలా ఇష్టపడతారు అనేసి అనుకుంటున్నాను నేను. దీనికోసం అయితే నేను ముందుగా 3 పొటాటోస్ని అయితే తీసుకున్నానండి. దాని మీద ఉన్న స్కిన్ని అయితే ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి. అంత ఎక్కువగా ఏమి తీయాల్సినంత అవసరం ఏం లేదు. పైన స్కిన్ వరకే పీల్ చేసుకోవాలి. ఇలాగ పొటాటోస్ అన్నిటినీ పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న పొటాటోస్ని అయితే ఇలాగా అయితే మనం తురుముకోవాలండి. మిక్సీలో మాత్రం వేయకండి, మనకి పేస్ట్ లాగా అయిపోతుంది కదా. ఇలాగ తురిమాము అనేసి అంటేనే బాగుంటుంది, మనకి క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా కూడా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఈ 3 పొటాటోస్ని ఇలాగ పీల్ చేసుకోవాలి. చాలా త్వరగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ రా పొటాటోనే తీసుకున్నాను, ఏమీ కుక్ చేయలేదు. దీన్ని పొటాటోలు అన్నది వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగ తురుముకోవటం వల్ల ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలాగ 3 తురుముకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని 1-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగ వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేయాలండి. వాటర్ పిండకుండా మనం తీసుకుంటే లూజ్గా వస్తుంది కాబట్టి ఇట్లాగా వాటర్ అన్నది ఏమీ లేకుండా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకే నేను ఒక 3 చిన్నవి గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను. మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. పిల్లలు కొద్దిగా కారం ఎక్కువగా తింటారు అంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఒకటి వేసుకున్నా కానీ సరిపోతుందండి. అలానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనం గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కన్నా కానీ తక్కువే తీసుకోవాలండి కారం అన్నది. ఇక్కడ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కాబట్టి మనం ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను. అవి లేకపోతే మీరైతే స్కిప్ చేసేయొచ్చు అండి. అలానే ఇక్కడ టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి మిక్స్ చేసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ అన్నవి యాడ్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ధనియాల పొడి అన్నది తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకున్నానండి. నేను ఇక్కడ 3 పొటాటోస్కి అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ బేసన్ పిండి అయితే తీసుకున్నానండి. మనకు పొటాటోస్ అన్నవి తడిగా ఉన్నాయి కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే దీన్ని కలిపేసుకోవాలి. ఇక్కడ వాటర్ అన్నది వేసాము అనేసి అంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు ఆయిల్ అన్నది ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి వాటర్ అన్నవి ఏమీ యాడ్ చేయాల్సినంత అవసరం ఏమి లేదు.
ఇక్కడ ఇలాగా ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు నేను ఆనియన్స్ తీసుకున్నాను కదా, ఆనియన్స్ని అయితే ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ముందుకు ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అన్నది వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్నాం కదండి పొటాటోస్ని, అవి అయితే నేను ఇట్లాగా రౌండ్ షేప్లో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దాని మీద ఆనియన్ స్లైస్ పెట్టేసి మళ్ళీ ఈ పొటాటో మిక్చర్ ఉంది కదండి అది కూడా దీనిపైన వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వలన బయట అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల ఆనియన్ అంతా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. హైలో పెట్టేసుకున్నాము అంటే బయట ఫ్రై అవుతుంది, లోపల అంతా అలానే పచ్చిగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంత ఆయిల్ ఏమీ పట్టదండి, ఎక్కువ కొద్దిగానే ఆయిల్ అన్నది పడుతుంది. మనం ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేయట్లేదు కదా, ఇష్టమైతే డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కాకపోతే నేనైతే ఈరోజు షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఈజీగా స్నాక్ అయితే చేసి పెట్టేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారన్నమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. దీన్ని వేడివేడిగా తీసుకుంటే బాగుంటుందండి, ఇలా తీసుకున్నా పర్లేదు, అలానే టమాటో సాస్లో తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు టేస్ట్ బాగుంది అనేసి అంటారు. ఇదేనండి ఈరోజుకి నా సింపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.